ఆదివచనాలు నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటలేదు వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అక్కడ ఆగుదాం 9వ వచనం 3 యోహాను పత్రిక 9వ వచనం ఆటంకపరచువారు లేక ఆటంకపరచువాడు అందరు చెప్పండి ధ్యానాంశం ఆటంకపరచువాడు ఆటంకాలు నేచురల్గా లేక సహజంగా వస్తాయి పోతూ ఉంటాయి కావాలని కాలు అడ్డుపెట్టే వాళ్ళని ఏమంటారంటే అభ్యంతరపరిచేవారు లేక ఆటంకపరిచేవాడు అపొస్తలుడైన యోహాను సువార్తను రాశారు మూడు పత్రికలు రాసి పంపించారు ఈ మూడవ పత్రికలో 9వ వచనంలో నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటం లేదు ఈ ఆటంకపరిచేవాడు అడ్డుపెట్టేవారు ఎవరు ఎవరు ఇతరంటే పేరు చెప్పండి అందరూ గట్టిగా దియోత్రేఫే అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు నాలుగు మాటలు ఈ రాత్రి కూడికలో ఈ ప్రార్థనలో నాలుగు మాటలు మమ్మును అంగీకరించటం లేదు ఎవరైతే ప్రధానత్వం కోరుకుంటారో నేను అనేటువంటి తత్వం ఎవరిలైతే పెరుగుద్దో వారు ఇతరుల అభివృద్ధిని కానీ ఇతరుల మంచిని కానీ ఇతరుల ఎదుగుదల కానీ వారు అంగీకరించరు కొందరు చూడండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే బాగుందని వండిన కూర అన్నారనుకోండి నాకు ఒకళ్ళు తెలుసు బంధువుల్లో ఎప్పుడన్నా వండనివ్వండి ఎప్పుడన్నా వాళ్ళు రానివ్వండి కూర బాగుందని లేక వంట బాగుందని చేసిన వాళ్ళు అడుగుతారు సహజమా కాదా గట్టిగా చెప్పరేంటి అడుగుతారు అడిగినప్పుడు అబ్బే దీనికన్నా మేం చేస్తేనే బాగుంటుంది అన్నారనుకోండి ఎలా ఉంటుంది హలో గట్టి చెప్పండి ఎవరన్నా వండేటప్పుడు ఏలుగోసి దాంట్లో పెడతారా ఏంటి సొరకాయ కూసి దాంట్లో వేస్తారు కానీ ఏలుగోసి పెడతారా లేదు కదా అబ్బే లేదు మేము వండితే లేక మా ఇంటి కానీ ఇంకా బాగుంటుంది అక్కడ అన్నారు అని ఇక అంతే ఆ తత్వం అంతే అంగీకరించని వాళ్ళు ఇతరుల టేస్టులు అంగీకరించాలని లేదు ఇతరుల పద్ధతులను అనుసరించాలని లేదు కానీ ఇతరుల ఎదుగుదలను అంగీకరించేవారే గొప్పవాళ్ళు దిమోత్రి అనేటువంటి వ్యక్తి సంఘములో ఒక సంఘములో గొప్ప వ్యక్తిగా ఒక పెద్దగా ఉన్నాడు ప్రార్థన చేసేవారిలో అతని పేరు ఉంటుంది సన్నిధిలో నడిచేవారిలో అతని పేరు ఉంటుంది కానీ ఇతనిలో ఉన్నటువంటి గొప్ప చెడ్డ గుణం ఏంటండి అంటే అంగీకరించే మనసు లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనమందరం మీరందరూ ఇతరుల బలహీనతలు కనపడతాయి ఇతరుల్లో ఉన్న దైవ కృప కనపడుతాయి దైవ కృపను పక్కన పెట్టకుండా దైవ కృపను అంగీకరించి బలహీనతలు పక్కన పెడితే దేవదేవుని కృప మన ఆవరిస్తుంది స్తోత్రం మన సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు నేనే ఫస్ట్గా గట్టిగా అందరికంటే నేనే ఫస్ట్ అలాగే ఫస్ట్ ఉండండి దేవునికి స్తోత్రం ఇతరుల ఔన్నత్యాన్ని అంగీకరించినటువంటి వారు దేవుని కృప కూడా దగ్గరికి కాలేరు గొప్ప నాయకుడు దైవజనుడు నేను వస్తున్నాను ఇదిగో అని చెప్పి ఉత్తరం రాసి పంపిస్తే అతను ఏమంటున్నాడు చెప్పాలి పేరేంటో దియోత్రేఫే మమ్మను అంగీకరించటం లేదు సంఘంలో వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు కొందరు ఉంటారు అంగీకరించిన వాళ్ళు కొందరు ఉంటారు ప్రైజ్ ది లార్డ్
దైవజనుడి మాటను వినేవాళ్ళు కొందరు ఉంటారు, విన్నవాళ్ళు కొందరు ఉంటారు. ఇది సహజం, ఇది జరుగుతూనే ఉంటుంది. అంతే ఇది ఒక దేమోత్రిలాగా మన సంఘంలో ఎవరో వండుకున్నా ఉంటే దేవునికి స్తోత్రం. నీవు ఒక దేమోత్రివి కాకూడదు. ఆమేన్. నీవు ఒక దేవేత్రి కాకుండా వానికి దూరంగా ఉండాలి. అతని గుణలక్షణాలు ఏమిటి? దైవజనుడిని అంగీకరించడు అంటే, దేవదేవుడు సౌలు గురించి ఒక మాట చెప్పారు, సౌలు గురించి కాదు సమూయేలు గురించి, ఏంటంటే వారు నేను రాజుగా ఉండటానికి దేవుడిగా ఉంటాక వాళ్ళు అంగీకరించట్లేదు, వారు నిన్ను నిషేధించలేదు, నన్నే నిషేధించారు. వారి కోరిక ప్రకారం వారిని రాజుకు తీసుకురా, వారికి రాజుని తీసుకురామంటాడు. అలాగూ సమూయేలు అనబడిన వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడితే సౌలు అన్న వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేపట్టాడు. వారు నిన్ను తోసివేయలేదు, నన్నే తోసేశారు అంటే నన్నే అంగీకరించలేదు అని అర్థం అన్నమాట. ఒక దైవజనుడిని అంగీకరించలేదు అంటే, దేవుని వాక్యం అంగీకరించలేదు అంటే, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుణ్ణి అంగీకరించినట్లు లెక్కే. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు దేవుని బిడ్డలు ఎలా అవుతారు? సంఘంలో బాధ్యత కలిగినటువంటి నీవు సంఘ కార్యక్రమాల్లో పాలుభస్తులు కాకపోతే, భారములో భారం మోసేవాళ్ళు లేకపోతే నువ్వు సంఘపీఠ ఎలాగవుతావు? దేవుడు సంఘం కోసం రాబోతున్నాడు, కానూరు కోసం రావటం లేదు. గట్టిగా చెప్పండి, దేవుడు ఎవరి కోసం రాబోతున్నాడు? సంఘమైన వాళ్ళంతా స్తోత్రం, కానూరు వాళ్ళంతా స్తోత్రం. కానూరు కోసం రావటం లేదో చెప్పండి, మరి ఎవరి కోసం వస్తున్నారు? సంఘము కోసం రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చే దేనికోసం అంటే, ఆయన మాట వినేవారి కోసం. ఇలాంటి దేవుని మాటను తోసివేసేటువంటి దియోత్రేఫీ లాంటి వారి కోసం రావటం లేదు. ఎవరైతే వింటారో, ఎవరైతే అనుసరిస్తారో వారి కోసం ప్రభువు రాబోతున్నాడు. వారు దేవుని కార్యాలు పొందగలుగుతారు. తర్వాత ఇప్పుడు 10వ వచనం చదవండి. ఈ దయోత్రీఫి అనేటువంటి వాడు సంఘ వ్యతిరేకి, సంఘములో ఉంటూ సంఘములో నడుస్తూ కార్యక్రమాలకు వచ్చినట్టుగా వస్తూ ఎలా ఉన్నాడండి అంటే, ఎఫెసి సంఘం గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది 2వ అధ్యాయంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు చనిపోయిన వాళ్ళతో సమానం, అంతే మృతుడవే. దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి నీవు ప్రతి విషయంలో కూడా సంఘ కట్టుబాట్లకి, దేవుని వాక్యానికి, దైవజనుల మాటకు కట్టుబడి ఉండాలి. లేదు అంటే దానికి వ్యతిరేకంగా చేస్తే ఈ దయోత్రీఫీ లాంటి వారిలాగానే ఉంటాడు. ఇతని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడిన మాట, రాయబడిన మాట రాయబడింది, అది ఏంటో చూడండి. 10వ వచనం మొదటి మాట, వాడు మమ్మను గూర్చి ఎవరు గట్టిగా దయోత్రేఫ, వాడు మమ్మను గూర్చి, మరలా వాడు మమ్మను గూర్చి ఎవరు? వాడు, వాడు స్త్రీలను అయితే ఏమంటారు? ఆమె అంటే కొంచెం మర్యాద, అతను అంటే కొంచెం మర్యాద, ఆయన గారు అంటే ఇంకా మర్యాద. వాడు ఉట్టి పనికిరానోడని అనుకోండి, ఇక తీసుకెళ్ళి వేస్ట్ బాస్కెట్లో పడేసినట్టు లెక్కే. విఎంసీ బాక్సులో ఏముందో వాడు బ్రతుకులో కూడా అదే ఉంటుంది. విఎంసీ తెలుసా? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. దాంట్లో ఎవరైనా సరే 1000 రూపాయలు పెట్టి సీతాపరమకాయలు తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు, మంచి పడేయరు. కుళ్ళిపోయిన వాటిని, పనికిరాని వాటిని తీసుకొచ్చి పడేస్తారు, అంతే కదా. అందుకని దాన్ని ఏమంటారు? విఎంసీ బాస్కెట్. దాంట్లో ఉండేదంతా కంపు, దాంట్లో ఉండేదంతా పనికిరాని వేస్టో. ఇలాంటి వాడు సంఘంలో ఉండి కూడా ఒక విఎంసీ బాక్స్ లాగా తయారయ్యాడు. దేవుని సంఘములో ఉన్నటువంటి మనం ఈ వ్యక్తిలాగా, దియోత్రేఫీలాగా ఉంటే విఎంసీ బాక్స్ లాంటి వాళ్ళవే.
అందుకనే అతను గురించి మాట్లాడిన మాట మర్యాదగా ఉందా అమర్యాదగా ఉందా? గట్టిగా ప్రభు మాట్లాడేటప్పుడు ఒరే నరుడా నరురాలా అండు. ఒరే నరుడా అంటే ఆ సెక్షన్ వేరు. దోయింద నా ప్రియ కుమారుడా కుమార్తె నా సంగమా నా నా అంటారు. అంతేగాని అక్కడ వల్గర్ లాంగ్వేజ్ పరిశుద్ధాత్మను ఉపయోగించడం. మరి ఇక్కడ ఉపయోగించిన మాట ఏమిటంటే అంటే ఎంత నీచాతి నీచానికి సంఘములో ఉండి ఒక సంఘ బిడ్డగా ఉండి వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు రేపు అనే మంచి రోజు నిశ్చయముగా చూడలేరు. అది ఎలాగో చివరిలో చెప్తాను, ఎలా చూడరో అది ఎలా జరుగుద్దో కూడా తర్వాత చెప్తాను. వాడు మమ్మల్ని అంగీకరించట్లేదు, పైగా మమ్మను గూర్చి చెడ్డ మాటలు. గట్టిగా చెప్పండి, చెడ్డ మాటలు. చెడ్డ మాటలు అంటే ఏంటి? లేని వాటిని, గట్టిగా లేని వాటిని, చూడని వాటిని, జరగని వాటిని పుట్టించేవాళ్ళు. లేని వాటిని చెప్పేవాళ్ళు, పుట్టించేవాళ్ళు చెడ్డ మాటలు ఆడేవాళ్ళు. గుంటూరు జిల్లాలో ఒకసారి ఒక పాస్టర్ గారు సైకిల్ వేసుకుని వెళ్తున్నారు. పక్కన రైలు ట్రాక్ ఉంది, ఆ రైలు ట్రాక్ పక్కనే చిన్న కాలిదారులో సైకిల్ వేసుకుని వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ప్రార్థన చేయటే వెళ్తున్నారు. భార్యాభర్తలు పోటాడుకుని అమ్మాయి ఎందంట, ఇదిగో ఇదే నీకు నాకు ఈరోజు. గట్టిగా భలే చెప్పావు బిడ్డ. ఆఖరి రోజు నీకు నాకు ఇంతే అందంట. అవి ఎప్పుడు అట్ట పేలటం మామూలే, ఈ నువ్వు అంటాం మామూలు, ఎన్ని మామూలు అయింది ఇట్టా కంటదులే అనుకున్నాడు. ఇవి నిజంగానే పోయింది. రైలు ట్రాక్ పక్కన ఉన్నోళ్ళు, కాలువలు చెరువుల దగ్గర ఉన్నోళ్ళు జాగ్రత్త. మీ కోపం వచ్చినప్పుడు తలుపులు వేసుకులోనే ఉండండి. అర్థమైందా? మీకు బాగా కోపం వచ్చి భర్త మీద బాగా పొట్టాడుకున్నారు. వచ్చేసి రైలు వస్తూ ఉంటే ఆ రైలు కింద పడిపోవటానికి దూకేసింది. పాపం ఈ పాస్టర్ గారు చూసి, చూస్తా చూస్తా ఒక మనిషి ప్రాణం పోతుంటే ఊరుకోలేం కదా, ఎవరైనా మానవత్వం కదా అది. సైకిల్ కింద పడేసేసి బైబిల్ బ్యాగ్ కదా ఉందో మొత్తం కింద పడిపోయినాయి. అదరా బెదరా వెళ్ళిపోయి ఆమెను గట్టిగా పట్టుకు లాగాడు. ఈలోపు తెలిసిన వాళ్ళు ఎవరో అటు నుంచి వస్తున్నారు. ఈమెమో తెలుసు, అన్నయ్య నన్ను రక్షించండి, ఈయన ఎవరో నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు అందే. ఇప్పుడు చెడ్డ మాట మంచి మాట ఇది? అందుకనే తగుదునమ్మ అంట. స్త్రీలు ఉన్నప్పుడు పురుషులుగా పిల్లలు యవనస్తులు దవుక్కు చేసి లాగబోకండి. వాళ్ళ బుద్ధి ఎట్టా ఉంటుందో నీకు తెలియదు. యేసు రక్తమే. నన్ను బట్టి లాక్కెళ్తున్న అనగానే అవతల వాళ్ళు మనుషులైతే అయ్యో ఈయన పాస్టర్ గారా బాబు అని అర్థం చేసుకుంటారు. అవతల వాళ్ళు మృగం అయితే ఏముంది, ఇంకా ఈయన్ని పట్టుకుని కొట్టేశారండి. పాపం కొట్టేసి తెనాలి స్టేషన్లో పెట్టారు. కొన్ని గంటలైన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు అప్డేట్ చేశారు. కోర్టులో బోల్లో నిలబెట్టారు ఈ దైవజనుణ్ణి. కోర్టు తీర్పు ఇచ్చింది కొన్నాళ్ళకి తిప్పి తిప్పి. ఒక ఆడపిల్లని పట్టపగలు అమానుష్యంగా చేపట్టుకు లాక్కెళ్ళావు కనుక నీకు ఇన్ని నెలలు శిక్ష విధిస్తూ అన్నాడు జడ్జి. ఏమీ చేయలేక పాపం. ఈయన దగ్గర డబ్బు లేదు, ఒక చిన్న దైవజనుడు. డబ్బు లేదు, అండ లేదు, దేవుడు అక్కడే ఉన్నాడు. ఎవరింటారండి డబ్బు లేనివాడు అంటే డబ్బు కూడా పనికిరాడు. అంగన్నా ఉండాలి చెప్పండి, ఉండదు ఏదీ లేదు పాపం. ఆ అమ్మాయిని బోన్లో నిలబెట్టి, అమ్మ ఈయనేనా నీ లాక్కెళ్ళింది? అవును ఆయనేనండి. చచ్చిపోటా పోయిన సావచ్చుగా ఇంకెందుకు తిప్పలో. ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. దేవుడు ఊరుకుంటాడా ఏంటి? ఆయన్ని పెట్టారో లేదో శిక్ష వేసి ఈయన ఆయనకి పెనాల్సిస్ వచ్చింది. ఆ తర్వాత ఈమెకి ఒకటి తర్వాత ఒకటి రోగాలు. అది శిక్షతో వస్తే నువ్వు ఎన్ని మందులు వాడినా తగ్గు, బాగా గుర్తు పెట్టుకోండి. మామూలుగా తలనొప్పి వచ్చి కడుపులో నొప్పి వచ్చి ఏదైనా నొప్పి వచ్చినా ఇట్ట మింగంగానే 2 గంటల్లో దాని ఎఫెక్ట్ చూపించి తగ్గొచ్చు. అది దేవుని శిక్ష వల్ల వస్తే బఠానీలు నవ్వినట్టు మందులు నవ్వటమే మింగటమే.
మింగటం నీ వంతు అంతే, అవి వెళ్ళి పక్క వెళ్ళిపోతాయి అంతే, అవి ఏం పనిచేయవు. కుటుంబం 2 నెలలు నానా అవస్థలు పడిన తర్వాత ఈ కేసు ఈమె మరలా పెట్టి నేను కేసులో విత్డ్రా చేసుకు, ఇంకెక్కడ విత్డ్రా కేసు పడిన తర్వాత అక్కడ వాయిదా అన్నీ అయిపోయిందో, ఇంక విత్డ్రా ఏముంది అక్కడ, మరలా వేసి ఏం చేశారో కానీ మరి లాయర్లు, నేను చేసిన తప్పే, ఆయన ఏమి తప్పు చేయలేదు, నేను చేసిన తప్పు అని మరలా రిట్ చేశారు. ఆ తర్వాత ఇంకెందుకండి బతుకు? చెడు అని ఒక మనిషి మీ మనసులో లేక ఒక మనిషి మీద మచ్చబడిన తర్వాత పిల్లల భవిష్యత్తులు పోతాయి. సొసైటీలో ఆయన సేవ చేయటానికి పరికరాలేదు. చూసారా, మంచి అనేది కనపడనంత రోజుల్లో మనం ఉన్నాం. ఈ దిమోత్రి అనే వ్యక్తి లోకస్థుడైతే మనకు అనవసరం. సంఘస్థుడయ్యండి, దైవజనులను దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా రెండు మాట, వాడు మమ్మను గూర్చి గట్టిగా చెడ్డ మాట. ఎవరిని సహించలేని వాడిని ఏమంటారంటే ఒంటెద్దు పోకడంటారు. నేను చెప్పిందే మాట, నాదే వేదవాక్కు, నేనే అంటారు. ఇలాంటి తత్వం గలవాడు. చెడ్డ మాటలు మత్తయి సువార్త 5:11 ఉంది, నా నిమిత్తం జనులు మీ మీద, గట్టిగా చదవండి, నా నిమిత్తం జనులు మీ మీద నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమే చెడ్డ మాటలు పడ్డోళ్ళకంటే చెడ్డ మాటలు మాట్లాడిన వారికి శిక్ష ఉంటుంది. నువ్వు చూస్తే నేను చెప్పు, నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేయొచ్చు. కొన్ని కొన్ని విషయాలు బయట పెడితే రుజువు చేయటం, నువ్వు బ్రతికినంతకాలం రుజువు చేయలేవు, అంతే. యేసు రక్తమే అర్థమవుతుందా భాష? నువ్వు రుజువు చేయటం అనేది నీ తరం కాదు, అంతే. అనుభవంతో చెప్తున్నాను. అందుకని కొన్నిసార్లు మోకోడుగా ఉండాలి, కొన్నిసార్లు గుడ్డోళ్ళుగా ఉండాలి, కొన్నిసార్లు చెవిటోళ్ళుగా ఉండాలి. తప్పదు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి అది. చెడ్డ మాటలు నీకు తెలిసినయే చెప్పు. కాపురాలు కూల్చే మాటలు, కుటుంబాలు తీసే మాటలు, బ్రతుకులను బద్దలు చేసే మాటలు అసలు చెప్పకూడదు. ఒకసారి ప్రవచనం వచ్చింది, సహోదరి నా కుమారే అనంగానే భయం కదా ప్రవచనం. సఖినవి అడిగినట్టుగా నా తండ్రి చెప్పండి అయ్యా అంటుంది ఏమి, ఇదిగో నీ భర్త పలానాంతో పోతున్నాడు, ఇదే హోవా వాక్కు. యేసు రక్తమే, దీన్ని ప్రవచనం అంటారా? ప్రవచనము ఒక కుటుంబాన్ని కడుతుంది కానీ ఒక కుటుంబాన్ని పడగొట్టదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు నీ బలహీనతలను, నీ మనస్తత్వాన్ని క్యాష్ చేసుకునే రోజులు ఇవి. నీ భర్త పలానా అమ్మాయితో అనగానే అప్పుడప్పుడే వస్తున్న ప్రార్థనకు వస్తున్నావు మానేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, ఇదిగోండి మా ఆయన గారు మీకు బాగా సన్నిహితంగా ఉంటాడు కదా, ఆయన చెడిపోయాడు, ఆయన పడిపోయాడు, ఆయన పతనం అయిపోయాడు, అదే బైబిల్ అంటారు కదా, దెయ్యం పట్టింది ఆయనకి. ఏం పట్టింది? రేపు నుంచి ఆయనకున్న బాధ్యతలను తీసేయండి అని చెప్పింది. మరి దైవజనులు ఆలోచించాలి కదా, ఏంటి ఇదేంటి, ఈ మనిషి ఇలా చేయటం ఏంటి అని ఆలోచిస్తే, ఇద్దరు ఆఖరికి ఇడిపోయారు, భార్య భర్తలు ఇద్దరు ఇడిపోయారు. ఏం తెచ్చింది తెప్పలో? హలో, దర్శనాల మీద, ప్రవచనాల మీద మీరు ఆధారపడితే మీ పతనం అవ్వకపోతే అడగండి. యేసు రక్తమే, అంతే. దర్శనాలు లేవన్నో, ప్రవచనాలు కాదన్నో, కానీ మనిషి ఇచ్చిన బట్టి ప్రవచనాలు రాకూడదు. నా కుమారి ఉన్నాను, ఇది యెహోవా స్తోత్రం. అర్థమైందా? ఇలా కుటుంబం పతనం అయిపోయింది, పెళ్ళిడు వచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారు, మగపిల్లలు, వాళ్ళు చేయగాల్చుకోవటం ఇంట్లో, వంట వార్పు వాళ్ళే. ఆయన కనపడ్డాడు ఒకసారి, ఏంటండి ప్రార్థన రావట్లేదు అని అడిగాను. ఎందుకు రావాలండి అన్నాడు. ఒకటే మాట, నేనేం చేశాను, ఎందుకు రావాలి ప్రార్థనకు అన్నాడు. ఎందుకు రావడం ఏంటండి, మీరు ఇట్ట మాట్లాడుతున్నారు ఏంటండి అన్నాను. ప్రార్థన చేసేవాళ్ళు ఇట్ట కుటుంబాలను కులుస్తారా చెప్పండి అన్నాడు. అది తప్పే కదా.
చెడ్డ మాట నీ నోట రానివద్దు. ఆమె ఇతరులను గాయపరిచే మాటలు, ఇతరులను బలహీనపరిచే మాటలు, విశ్వాసంలో పతనం చేసే మాటలు. బాప్తిసం పొందిన వ్యక్తి అండి, సంఘంలో నడుస్తున్న వ్యక్తి, అతని పతనానికి కారణము ఈ ప్రవచనం. చెడ్డ మాటలు, చెడ్డ మనుషులు, జాగ్రత్త. ఈ దియోత్రేఫీ కూడా చెడుగా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? నీ గురించి. ఎవరు చెడుగా మాట్లాడినా దాని గురించి ఆలోచించు. నీవెవరి గురించి చెడుగా మాట్లాడొద్దు. ఒకటి చెప్పండి మీ పక్కన వాళ్ళకి గట్టిగా. ఇప్పుడు అనండి, చెప్తే ఏంటంటాం అనండి. అంటారా అంటే ఉంటుంది, లెంపకాయ కొడతారు. ఎవరో మహాదేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన కొట్టేదాకుంటే ఆయన కొడితే తిరగమేక, పక్కనోడు కొడితే లెగుస్తావు, కానీ ఆ దేవుడు కొడితే లేచే పని లేదండి. ఆసాన్ ఒక్క దెబ్బ కొట్టాడండి, కాళ్ళు పడిపోయి దెబ్బకే. సంసన్ ఒక్క దెబ్బ కొట్టాడు, కళ్ళు పోయి చచ్చిపోయాడు అక్కడికి, అంతే. కనుక చెడు మాటలు, ఆనాడు గాంధీ గారు ఎందుకన్నారో కానీ ఈ వాక్యం చదువుకుని, రే చెడు వినబాకరా, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు. చెడు మాట్లాడితే ఆ చెడు అని ఎమట వస్తుంది. ఒక మనిషిలో ఉన్న మంచిని తీసుకోండి, చెడును వదిలిపెట్టేయండి. వాడు మా గురించి చెడ్డ మాటలు పడుతున్నాడు, అది చాలనట్టుగా. రెండో విషయం, మూడో విషయం చెప్పాలంటే అంగీకరించటం లేదు. ఒకటి, రెండు, చెడ్డ మాట్లాడుతున్నాడు. అది మూడోది, సహోదరులను తానే చేర్చుకొనక, తాను చేర్చుకొనకుండా వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు. మూడో విషయం, వచ్చిన వారిని ఆటంకపరుస్తున్నాడు. యేసు రక్తమే, నువ్వు ఇద్దరిని ప్రార్థనకు తీసుకురావాలి, కానీ వచ్చిన వాళ్ళని చెడగొట్టకూడదు. ఇద్దరు నడిపించే మనస్తత్వం కావాలి. రకరకాల మాటలు చెప్పి వచ్చేవారిని అంటే ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. మత్తయి సువార్త 19:13-14, మొదటి దశలోని 2:16, ఆటంకపరచుట. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. తీసుకొచ్చారు. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక, ఏ పిల్లల్ని? చిన్న పిల్లల్ని ఆటంకపరచుపోకండి, వారిని నా యొద్దకు రానియుడి. ఆమేన్. ఏ పిల్లల్ని? చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇక్కడ మన ఇస్తేరి వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారా? అమ్మాయి ఇస్తేరి చిన్న బిడ్డడు ఉన్నాడు, అన్నాడమ్మా వాడి ఇష్టం. ఇదంతా మా తాతగారిదే, మా తాతయ్య కదా నేను, మా తాతగారిదే, వాడి ఇష్టం వచ్చేట ఆడతాడు. అలాంటి మనస్తత్వం కలిగినట్టు వారు ఉంటే వారు చిన్నపిల్లలు. ఆమె చెప్పండి, ప్రభు ఎత్తుకు చూపించారు కదా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడంటే నేను, నేను, నేను అన్నారు. వీళ్ళంతా 12 మంది వాటాలు వేసుకున్నారు పరలోకం వెళ్ళి, బాబు సొత్తు అయినట్టుగా, నాది 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 అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఓ అబ్బాయి, ఫైనాన్స్ అంతా నువ్వే చూస్తున్నావు, అత్తయ్య నువ్వే గొప్పవాడు రా బాబు అన్నాడా. అన్నిటికీ ముందుంటావు, దూకుడికైనా ఎప్పుడికైనా పేతురా అన్నిటికీ నువ్వు ఉంటావు, నువ్వే ఫస్ట్ అన్నాడా. అసలు మీ ముగ్గురే నాతో ఎప్పుడున్నారు వెన్నెముకలాగా, పేతురు, వ్యవహాను, అసలు మీ తర్వాత ఎవరైనా అన్నారా? మోమాటం లేనివాడు ప్రభు, దేవునికి స్తోత్రం. వీరందరూ మనస్తత్వాలు ఎరిగి ఆ బొడ్డోని ఎత్తుకున్నాడు. మీరు మార్పునుంది, ఇలాంటి బిడ్డల్లాంటి వారు అయితే పరలోకం వెళ్తారు. ప్రజలాడు ఎవరిని ఆటంకపరచకూడదు? చిన్నపిల్లలు. చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లలను కొట్టామనుకోండి ఏం చేస్తారు వాళ్ళు? ఏడుస్తారు. పెట్టామనుకోండి, ఇందాక కొట్టావుగా నేను తిన్న అంటాడా? అనడు. కొడితే ఏడుస్తారు, పెడితే శుభ్రంగా తింటారు, అంతే కదా. అది పిల్లల మనస్తత్వం. దేవుని సంఘంలో ఉన్నటువంటి నీవు, మనం అందరం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే దేవదేవుడు మనకు తోడై ఉంటాడు. పిల్లలను ఆటంకపరచబాకండి.
అంటే దాని అర్థం అది. తెస్సలోనీ పత్రిక మొదటి దశ 2:16 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై అన్యజనులు రక్షణ పొందటానికి వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు మమ్మును ఆటంకపరిచారో. ఇతడేమో సంఘములో వారిని ఆటంకపరిచాడు, మరి అక్కడేమో సువార్త చెప్పకుండా అక్కడ వారు అడ్డంతర ఆటంకపరిచారు. మేము వెళ్ళి అన్ని జనులు మారు మనసు పొందటానికి సువార్త చెప్పటానికి వెళుతుంటే ఇక్కడ ఉన్న తెస్సలోనికి సంఘస్థులు విశ్వాసులు అడ్డుపడి మమ్మల్ని ఆపారు. అభ్యంతరాలు, ఆటంకాలు. ఇతడు మూడవది ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. నాలుగో చూడండి, ఇదే వచనంలో నాలుగో మాట చదవండి. కంటిన్యూ, మొదటి 3 యోహాను 10 వచనం. సంఘములో వారిని వెలివేయుచున్నారు. ఏం చేస్తున్నాడు? సంఘములో నంబర్ 4, ఇది ఆటంకపరచడం చాలదనుకుని చాలనుకోకుండా ఏం చేస్తున్నాడు? సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎక్కడి నుంచి? సంఘములో నుండి వెలివేసేటువంటి పవరో లేక ఆ బాధ్యత సామర్థ్యత ఈ వ్యతిరేకించే వ్యక్తికి ఉందా? గట్టిగా లేదు కదా. నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే ఇతరులకు చెప్పడానికి నీ మాటలు ఫలితాలు ఇస్తాయి. తిరుగుబాటుడు, నాయకులను దైవజనులను అంగీకరించడు, అన్నిటికీ అడ్డు పెడతాడు, చేర్చుకోడు, వచ్చిన వాళ్ళని ఆటంకపరుస్తాడు. మరి ఇలాంటి వాడు సంఘమునకు వచ్చిన వారిని, మిగిలిన వారిని సంఘములో నుండి వెలివేయుచున్నాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, దాన్ని ఎప్పుడు ఎటకారంగా మాట్లాడేవాడు. ఆరంభంలో కొంత బాధ వేసింది, ఆ తర్వాత ఆయన మనస్తత్వం నాకు అర్థమైపోయింది. ఓహో, ఇతని మనస్తత్వం ఇంతే కాబట్టి ఏదన్నా నవ్వాలనుకున్నాను నేను, అంతే హీహీ అని చెప్పండి. నా ముఖం మీద ఏదో అనేవాడు వచ్చి వాక్యం చెప్పేవాడిని, మిగతా వాళ్ళంతా వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ మాటల చేత మేము కదిలించబడ్డామని చెప్పేవాళ్ళు. ఈయన వచ్చి మలో చెప్పేవాళ్ళే అనేవాడు. ఇప్పుడు ఆయన మెచ్చుకోవద్దు ఏంటి, మెచ్చుకోకపోతే నాకేంటి, నా బాధ్యత నేను నిర్వర్తించాను అంతే, స్తోత్రం. అప్పుడు ఆ సంగతి అది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన పూర్తిగా బలహీనుడు అయిపోయి మంచం పట్టాడు. ఇప్పుడు లేళ్ళు వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. కానీ అది అన్నిట్లో నేనే అనేవాడు. సంఘంలో ఎవరైనా అతనికి ముద్దుకేలా అంటాడు, ముద్దుకే కదా హామాన్లు అంటాడు. హామాన్కి వంగలేదట, నమస్కరించలేదనే కదా పట్టాడు. చంపేయాలి, అందరం చంపేయాలనుకున్నాడు. ఈయన ఒక హామాన్లు అంటాడు. ఎవరన్నా వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, ఈయన కోపం, నేను ఎక్కడున్నా నా దగ్గర రండి అనేవాడు. నిజమేది అనేవాడు. పాపం ఆయన్ని చూసి నాయన ఎలా చేస్తాడు, చేస్తే ప్రార్థన కూడా, దేవా ఇదిగో ఈ బిడ్డలకి మారు మనసు దయచేయి అని ప్రార్థన చేస్తాడు. మారు మనసు పొంది బాప్తిజం పొంది బలంలో పాలు పొందుతుంటే వీళ్ళకి మళ్ళీ మారు మనసు కోసం ఈయన ప్రార్థన చేసేవాడు. పాస్టర్ గారు కూడా చెప్పి చెప్పి ఈకి ఇంతే ఇతను ఒక ఈమాన్, ఇతను ఒక ఆమాన్ అనుకుని వదిలేశారు. ఇక అటువంటి వాళ్ళు నిషేధించాలి, అది సంఘంలోకి రాకుండా పోవాలి. అటువంటి వాళ్ళు ప్రధానత్వం కోరుతూ సంఘములో వారిని వెలివేస్తున్నాడు ఇతడు. ఇక తర్వాత చూడండి, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసి. మరలా చదువునా? నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న. ఎవరో? దియోత్రెఫే. ఎవరో వాడు అనండి? వాడు ఆరంభంలో వాడు, 10వ వచనంలో ముగింపులో మర్యాద ఉందా? నువ్వు చేసేదాన్ని బట్టి సంఘములో దేవుని దగ్గర ఘనత వస్తుంది. చెప్పింది చేయకుండా, చెప్పింది వినకుండా, ఇష్టం వచ్చినట్టుగా ఒంటిద్దు పోకడ పోయేటువంటి ఇది నియోత్రిలాగా చేస్తే ఎక్కడ కూడా సాధించలేమో. ఆఖరి మాట ఏముందో ఇప్పుడు చూడండి, 10వ వచనంలో వాడు చేయుచున్న క్రియలను నేను వచ్చినప్పుడు. ఎవరు వచ్చినప్పుడు? ప్రభు రాబోతున్నాడు. ఆమేన్. వాని వాని క్రియలు ఎట్టివో అగ్ని పరీక్షించే రోజు రాబోతుంది. చేసిన ప్రతిదీ కూడా ఎక్కడ టమకేయబడింది, రహస్యమందు చెప్పబడింది, మిద్ద
వెత్తిలి మీద చాటు వేరుతుంది. ఆ రోజు రాబోతుంది, నేను వచ్చినప్పుడు, అంటే ప్రభు వచ్చినప్పుడు. స్తోత్రం. క్రియలు చొప్పున ఫలం ఇవ్వటానికి ఆయన దగ్గర జీతం ఉంది, ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి. ఆయన జీతంతో పాటు బహుమానాలు తీసుకుని వస్తున్నాడు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన లెక్కల చిట్ట అంతా ఎవరి దగ్గర ఉంది? నా తండ్రి దగ్గర ఉందని చెప్పండి అందరూ. నా తండ్రి దగ్గర ఉంది. ఈ దియోత్రి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నీ ఒక పౌలు వలేను, నువ్వు ఒక దేవుని నమ్మకమైన బిడ్డగా జీవిస్తే ఇటువంటి వాళ్ళని ఇటువంటి పరిస్థితులన్నీ దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం. నేను వచ్చినప్పుడు గట్టిగా వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. చేసుకుంటాను. వాడు ఏం చేశాడో, ఎట్ట చేశాడో, ఎంతమందిని ఎల్లగొట్టాడో, ఎంత చెడ్డ మాటలు మాట్లాడాడో, ప్రతిదానికి తీర్పు ఉంటుంది. జాగ్రత్త. తమ నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. ఊరక మాట్లాడు వానికి శిక్ష తప్పదో. నీకు తెలిసింది చెప్పు. నిందలయ్యొద్దు, అపనిందలు వేయొద్దు, బాధ పెట్టొద్దు, నిషేధించవద్దు. నీకు నీవు కాపాడుకో, ఇతరులను కాపాడు. నేను వచ్చినప్పుడు వాణ్ణి నేను జ్ఞాపకం చేసుకుంటాను. స్తోత్రం. ప్రభు రాబోతున్నాడు. ఈ వ్యక్తిలాగా కాక మనం నిజమైన నికార్సైన దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. అందరూ తల ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. ప్రియులారా, ఈ దయోత్రి అనేటువంటి వాడు సంఘ వ్యతిరేకి. సంఘములో ఉంటూ దైవజనులతో నడుస్తూ వారిని అంగీకరించిన వాడు. అలాంటి మనసు నీళ్ళు ఉందా? అలాంటి తత్వం నిన్ను వెంబడిస్తుందా? ఇప్పుడే దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. లేదంటే ప్రభు రాబోతున్నారు, ఆయన వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాకముందే, మనం పోకముందే మన మనసులు దేవుని దగ్గర ఉంచి సరి చేసుకుని ముందుకు సాగిపోదాం.